స్తుతిని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను స్తుతిని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా సుంతితేనే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను ప్రియ దేవుని యొక్క సంగమా ఈ దినమునకు సిద్ధపాటు చేపన వాక్యము ఎస్తేరు గ్రంథము 9:24 28 వరకు గమనించినప్పుడు యూదులకు శత్రువగు అమోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలిచి వారి నాశనపరిచి నిర్మూలం చేయవనని పూరు అనగా చీటి చేయించుండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చేని తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్టుగా చేసి వాడును దాని కుమారును ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినముల పూరు అను పేరును బట్టి పూరిము అనబడెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రియమైన పరలోక తండ్రి, మీ ఆశీర్వాద బలంతో ఈ యొక్క వాక్యభాగం ద్వారా ఎస్తేరు గురించినటువంటి సమాచారం మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ తలంపును అనుసరించి యూదులను రక్షించినటువంటి స్త్రీగా మీ యొక్క నా మహిమాత్మే వాడబడినట్టుగా కృప చూపించి శాంతి సమాధానం మాకు అందించి ఈ వాక్యభాగాన్ని అందించిన ప్రతి ఒక్కరును ఆత్మీయ మేలు పొందుట కృప చూపించి శాంతికర జీవితంలో మమ్మల్ని జీవింపజేయటం కావాల్సిన ధన్యత ఆశీర్వాదం దయచేయమని ఈ కొద్ది వెంపలో మా ప్రభు మీ ప్రియమైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమ, ఈ దినవాక్య భాగంలో ఎస్తేరు అనే స్త్రీ గురించి మాట్లాడతాం. ఆమె శోధనలో సహించబడి మేలు పొందినటువంటి ఆమె యొక్క జీవిత చరిత్ర ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈమె యొక్క చరిత్ర ఒకసారి మనం గమనించినప్పుడు ఎస్తేరు 1:1 చదువుతున్నప్పుడు ఆహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు ఆహష్వేరోషు ఏలిను. ఆహష్వేరోషు పారసీక రాజు ఏలిన కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఆ రాజుకున్నటువంటి భార్యలో ఒక భార్య తన మాట రాజు మాట విని రాజు ఆజ్ఞ ప్రకారం తన ముందుకు రావాల్సినటువంటి స్త్రీ వస్తి రాణి అయిన వస్తి రాజు మాటను ధిక్కరించి తన ఎదుగు రాకపోవడం వల్ల కోపించినటువంటి రాజు ఆమెను రాణి స్థానం నుంచి గద్దె దించి ఆ ప్లేస్లో ఎస్తేర్ అనేటువంటి ఒక స్త్రీని యువదా స్త్రీని తీసుకొస్తున్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రమంలో ఎస్తేర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 2:5 ఎస్తేరు గ్రంథం 2:5-3:5 ఒకసారి గమనించినప్పుడు షూషన్ కోటలో బెన్యామీడగు కీషునకు పుట్టిన షిమి కుమారునగు యాయిరు వంశస్థుడైన మొద్దకై అను ఒక యూదుడిండెను. బబులోను రాజైన నెబుకద్నెజరుకు యోధారాజైన యొక్కనెను పట్టుకొని పోయినప్పుడు అతడు యొక్కనెతో కూడా యెరూషలేము నుండి చెరపెట్ట బారిన ఒకడు తన పినతండ్రి కుమార్తెన హదస అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనివారై ఉండగా అతడు ఆమెను పెంచుకొను. హదస అనబడి ఎస్తేరు గురించి వ్రాయబడిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె తన మొద్దకైనటువంటి వాని దగ్గర ఆయన యొక్క పినతండ్రి కుమార్తెగా ఆమె ఒక ఆర్ఫన్గా తన దగ్గర పెరిగినటువంటి యుధాస్త్రీ. ఈమెను యవనస్త్రాల క్రమం నుండి రాజు యొక్క
తలంపులకు రాజు యొక్క ఉద్దేశములకు రాజు యొక్క ఆ ఎన్నికలో ఆమె ఎన్నుకోబడి ఆమె రాజాజ్ఞకు బదులుగా రాణిగా తన అంతఃపురంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ క్రమం అంతా మనకు 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈమె ఏమి లేనటువంటి సాధారణమైన స్త్రీ అయినటువంటి ఎస్తేరును ఒక రాణి స్థానంలోకి తీసుకెళ్తాం. ఆ యొక్క దేవుని చిత్తమై ఉండాలి. ఈ క్రమంలో ఏర్పడినటువంటి సందర్భంలో రాజునకు విధేయులైనటువంటి ఒక వర్గం అందులో ప్రత్యేకించినటువంటి మొర్దెకాయ్ యొక్క విషయంలో ఒక వ్యక్తికి వచ్చినటువంటి కోపం అవ్వచ్చు. 3వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమోదాత కుమారుడును అగాయకీయుడనగు హామాను ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమునకు తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ఈ హామాన్ అనేటువంటి ఒక వ్యక్తిని రాజు అధిపతిగా నియమించినప్పుడు ఈ రాజు మనల్ని పొందడానికి హామాన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి అనేకమైనటువంటి పనులలో రాజునకు దేవుని ప్రతిగా నిలబడాలని ఉద్దేశం కావచ్చు, రాజును మెచ్చుకోవడం కోసం చేయటం కావచ్చు, రాజును ఒక ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళడానికి ప్రయత్నం కావచ్చు, రాజును నమస్కరించాలి, రాజుని పూజించాలి అన్నట్టుగా కొన్ని కొన్ని కొత్త సిద్ధాంతాలు ప్రవేశపెట్టినప్పుడు యూదులైన వారు మధ్యకి దాన్ని అంగీకరించలేదు. ఈ క్రమంలో వచ్చినటువంటి భేదాభిప్రాయం వల్ల మధ్యకి విషయంలో హామాన్కు కోపం రేగి అతను ఎట్లాగైనా హింసించాలి, లేక అతను ఎట్లాగైనా 3వ అధ్యాయం 5వ వచనంలో మొద్దెకై వంగకయు నమస్కరింపకయు ఉన్నిట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొద్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్ప కార్యమని యోచించి ఎంచి మొద్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా ఉండు మొద్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఒక మొద్దెకై విషయంలో వారు రాజునకు నమస్కరింపలేదు, ఆయనకు విధేయులుగా ఉండక తమ దేవునికే ఆధిపత్యత వహిస్తూ తమ దేవునికే వాళ్ళ ఆరాధన క్రమంలో కానీ తమ దేవునికే వారు నమస్కరించే విధానం కానీ ఇవి చూసినప్పుడు తమ రాజ్యంలో ఉంటూ రాజులకు విధేయులు కాకుండా వేరొక రాజునకు వేరొక దేవునికి వారు విధేయులవుతా అన్నది ఈ హామానుకు నచ్చక వారిని విభేదించడానికి మొద్దెకైని చంపాలని ప్రయత్నం చేసిన మొద్దెకై మాత్రమే కాదు ఆ యూదులందరూ కూడా అదే క్రమంలో రాజునకు విధేయులుగా ఉండటం లేదని తెలిసి రాజ్యంలో ఉన్నటువంటి యూదులందరినీ సంహరించడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మొద్దెకైకు హామానుకు మధ్య ఈ సందర్భం జరిగినప్పుడు మొద్దెకై ద్వారా విషయం తెలుసుకున్నటువంటి ఎస్తేరు ఆ విషయాన్ని తన స్వజనటువంటి యూదులందరినీ చంపడానికి హామాను అధికారికంగా రాజు నుంచి అనుమతి పొందిన సందర్భాన్ని ఒక రాజు దగ్గర నుంచి అధికారమైనటువంటి ఆజ్ఞను రద్దు చేయించడానికి ఎస్తేరు పడినటువంటి ప్రయత్నం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి రాజు ఒక తీర్మానం చేస్తే అది తిరిగి వెనక రాదు, దాన్ని అమలు జరిగి తీరాల్సిందే. అది ఏదైనా సరే వెనక తిరగడానికి ఏ రాజు ఒప్పుకోరు, ఏ రాజ్యాంగం ఏ ప్రతినిధులు కూడా దాన్ని ఒప్పుకోరు. అటువంటి రాజుల్లో కఠినాత్ములు ఈ పార్శిక రాజులు కూడా. అందువల్ల వీరికి ఈ యొక్క తీర్మానం రద్దుపరుచుకోవాలి అన్న మాట చెప్పడమే చాలా భయంకరమైన స్థితి. అందులో ఒక స్త్రీ, అందులో రాణిగా ఉన్న స్త్రీ రాజు ఎదురు రావటమే చాలా గొప్ప. ఆ క్రమంలో వారికి వచ్చి తమ విడుదల చేసినటువంటి ఆజ్ఞను రద్దు చేయించాలి అనే విషయం చాలా ప్రమాదకరమైన విషయం. జీవితం మీద ఆశ కోల్పోవాల్సిందే. అటువంటి సాహసపూరితమైన నిర్ణయం చేయవలసి ఉంది. దీనికోసం ఎస్తేరు ఎంతో శ్రమ పడి ఉండొచ్చు, అంతో పొలంలో ఎంతో ఇబ్బంది పడి ఉండొచ్చు, తన జాతిని కోసం ఎంతో కాపాడటానికి ఎంత ప్రయత్నం చేసింది, మొద్దెకైను ప్రాణం కార్పించడానికి ప్రయత్నం చేసింది, తమ జనాంగం మొత్తం నాశనం అవబోతానికి ప్రలాపించింది, దేవునికి మొరపెట్టింది, ఎన్నో ప్రయత్నం చేసింది. కానీ
ఇది తిరిగి రాజు దగ్గరికి విషయం వెళ్ళాల. ఆ రాజు దగ్గరికి విషయం వెళ్ళాలంటే ఆనాటి సాంప్రదాయం చాలా కఠినమైన సాంప్రదాయం. ఒక రాణి ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని నిబంధనలు చాలా అడ్డుగా ఉంటాయి. అంత తేలికైన విషయం కాదు. అందువల్ల రాజును ప్రసన్నం చేసుకోవడానికి తెలివిగా ఎంచిన ప్లాను ఒక ఆలోచన చేసి తానే ఒక విందుకు రాజును ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఒక రాణి ఏర్పాటు చేసిన విందుకు ఆ రాజు రావటం అనేది అరుదైన సంఘటన. కేవలం ఎస్తేరి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల రాజు కాదనక ఆ మీటింగ్కి వచ్చారు, ఆ విందుకు వచ్చారు. ఆ విందులో కావాల్సింది నీకేం కావాలని కోరుకున్నప్పుడు ఎస్తేరు తెలివిగా మీ ఆజ్ఞ రద్దుపరచమని కాకుండా మీ యొక్క కటాక్షం కోరినటువంటి నా యొక్క స్వజీవనం కాపాడమని కోరుకున్నప్పుడు ఆ కాపాడే వాళ్ళకి ప్రాణరక్షణ దయచేయమని వాళ్ళకి మీ విధేయులు తప్ప విధేయులు కాదు, వాళ్ళ దేవుని విషయంలో దేవునికి మొక్కుతారు తప్ప దేవునికే లోబడతారు తప్ప మరి దేనికి లోబడరు. వారి యొక్క యోధ యొక్క చరిత్ర యోధ యొక్క దేవుడు పరమ దైవం పరమ శక్తివంతుడు. అటువంటి దేవుణ్ణి యూదుల్లో మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నదని వివరంగా చెప్పి ఉండొచ్చు, లేక ఆ మాట చెప్పడానికి భయపడి కూడా మా జనులకు ప్రాణరక్షణ కల్పించాలి అన్నట్టుగా ఆ మాట్లాడిన మాట ఆ భయాందోళనతో కూడినటువంటి విషయం, ఆమె పొందినటువంటి మనోవేదన, ఆమె పొందినటువంటి ఆ వేదన పరమైనటువంటి ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. 7వ అధ్యాయం మనం చూసినప్పుడు 3వ వచనంలో అప్పుడు రాణి అని ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన వాడినైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనం బట్టి నా ప్రాణమును నా మనని బట్టి నా జీలను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేను నా జీలను కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాంటముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉండను. ఎందుక ఎలా అనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజునగు తమరిని శ్రమపరచడం యుక్తము కాదు. ఇలాంటి మాటలతో రాజుని ఘనపరుస్తూ ఆయన ఆధిక్యతను పెంచుతూ తాను చాలా వినయ వినమ్రతతో రాజుకు తన చెప్పదలుచుకున్న విషయాన్ని క్రమం చెబుతూ వారి యొక్క ప్రాణరక్షణ కోసం ఎంతో బతినాడినటువంటి ఎంతో శైలితో భయాందోళనతో కూడి ఉన్నప్పుడు కూడా రాజు యొక్క అహంకారానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆమె పలికినటువంటి సమాధాన పరిచేటువంటి వాక్యములు మాటలు ఆమె పలుకటం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒక రాజు ఒక రాణి మాట ఆ మాటలకు లోబడి వెంటనే తీర్మానం చేసి మీకు హాని చేయడానికి ఎవడో అన్నప్పుడు ఈ హామానే అన్నప్పుడు హామాన్ని వెంటనే రాజు శిక్షిస్తాడు. ఏ శిక్ష అయితే ముదుగే కోసం తన జనుల కోసం ఏర్పాటు చేశారో అదే శిక్షలో హామాన్ను శిక్షకు గురి చేస్తాడు. ఇంతటితో మనకు ఎస్తేరు చేసినట్టు త్యాగం గొప్పదైనప్పటికీ ఆ పడినటువంటి శ్రమ ఎంత కీలకమైంది అన్నది ఎస్తేరు జీవితంలో మనం చదువుకున్నటువంటి 10వ అధ్యాయం 24-28 వచనాలలో చాలా క్లిష్టమైనది. యూదులకు శత్రువుకు హామోదాత కుమారుడైన అగాగీయుడకు హామాను యూదులను సంహరింపదాల్చి వారిని నాశనపరిచి నిర్మూలన చేయవనని పూరు అనగా చీటి వేయించుండగా ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తల మీదకే వచ్చినట్టుగా చేసి వాడును వాని కుమారును ఉరి కొయ్య మీద ఉరి తీయనట్లుగా ఆజ్ఞ వ్రాయించను. రాణి యొక్క మాటకు లోబడి ఆయన తన ముఖ్యమైన అధికారిని శిక్షకు గురి చేసిన విషయం ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటు రాణి అటు యూద స్త్రీగాను అలాగే తన పెంచినటువంటి పినతండి అయినటువంటి ఆ ముద్దకేను ఆ యూద జనాంగము ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో జీవించేటువంటి ఆ తన యూద జనాంగం మొత్తాన్ని ఆమె ప్రాణాలతో కాపాడి లేకుంటే వారందరూ సజీవులుగా లేక ఈ ఒక రోజు ఒక రాత్రిలోనే
వారంత శిక్షలు పొంది ఎన్నో వేల మంది మరణించే సందర్భంలో ఆమె చేసుకున్నటువంటి తీవ్రమైన నిర్ణయం రాజు ఎదుటకు వచ్చి ఆ నిర్ణయాన్ని ఆయనకు చెప్పి మరి ఆ నిర్ణయాన్ని విరమించుకునే విధంగా చేయటం అనేది ఒక దుస్సాహసం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి దుస్సాహసానికి ఎంతో వేదన అనుభవించి, ఎంతో క్షోభ అనుభవించి, ఎంతో బాధ అనుభవించి దేవుని వేడుకొని జనాంగాన్ని కాపాడటం పడిన శ్రమ, తలంపు ఇవన్నీ కూడా మనం ఊహించాలి తప్ప దాన్ని మనం చెప్పుకోలేం. అంత మనోవేదన పడి రాజు దగ్గర రావటమే ఆ రోజుల్లో చాలా ప్రమాదకరమైన ఉన్న రోజుల్లో మరి ఎస్తేరు చేసినటువంటి అసామాన్యమైనటువంటి ఆ నిర్ణయం, తన ప్రాణాన్ని చెగించి తన వారిని కాపాడిన నిర్ణయం, ఈ రోజుల్లో తమ సొంత వారిని కోల్పోవడానికి ఇష్టపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కరోనా వచ్చిన ఈ సందర్భంలో, కరోనాలో చాలామంది తన సొంత వారే మరణించినప్పుడు ఇంటివారు వాడిని ఖనన దృశ్యాలు లేకపోతే భూస్థాపన కార్యం చేయడం కూడా వెనకాడినటువంటి కనీసం ఆదరించినటువంటి వ్యక్తులు కొంతమంది హాస్పిటల్ ఉంటే కనీసం చూడటానికి కూడా, తమ సొంత కుటుంబంలో కూడా చూడటానికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో ఒక స్త్రీ తన జాతి మొత్తాన్ని కాపాడటానికి నడుం కట్టి తన ప్రాణ సైతానికి వెనకాడక ముందుకు వేసినటువంటి ఆ యొక్క సంకల్పం ఎంత గొప్పదో, దేవుడు ఎంతగా మెచ్చుకున్నాడో ఆ సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె చేసిన ఫలితం వల్ల యూదులు బాగుపడ్డారు, అలాగే రాణిగా తన స్థానం చేరపరుచుకొని ఆమె రాజు దృష్టిలో ఉన్నతమైన స్త్రీగా ఎదిగి ఆ ప్రాంతంలో ఇంకనేకమైన గొప్ప మార్పులు, రాజ్యాంగపర మార్పులు, యూదులకు ఉపయోగపర మార్పులు తీసుకురానికి సంకల్పం కలిగించినటువంటి ఆ స్త్రీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది. ఇంకా సంఘర్షణ అంతా ఒక రాజు దగ్గరకు ఒక స్త్రీ వెళ్ళి, రాణి అయిన స్త్రీ వెళ్ళి కనబడటమే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో అటువంటి తలంపులోకి రాజుని ప్రసన్నం చేసుకోవడం అనేది ఒక ఎంత కఠినమైన విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఎన్ని సమస్యలు ఇచ్చినా మనం కూడా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసినప్పుడు, దేవుడిని మనం పదే పదే అడిగినప్పుడు ఆయన మనకు ఎన్ని సమస్యలైనా దాన్ని తిప్పి కొట్టి నీకు విజయాన్ని చేకూర్చడానికి ఎవరినో ఒకరు నీ పేరట నీకోసం సిద్ధపడి చేసి ఉంటాడు. ఆ నమ్మకం నీలో కలిగి ఉండాలి. నాకు శ్రమలు వచ్చింది, బాధలు వచ్చింది, ఇబ్బంది వచ్చింది అనుకుంటాం. చాలామందికి మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే, నాకు ఒక శ్రమ వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు అది ఎవరో నాకు కావాలని చేశారు, ఎవరో నా పట్ల వ్యతిరేకత చేశారు, ఎవరో నన్ను ఈ విధంగా ఇరికిస్తున్నారు అనేటువంటి భావనలో మనం ఉంటాం తప్ప, ఎవరో కాదు నా పనులే నాకు ఆటకమై నేనే ఇరుక్కుపోయే స్థితిలో ఉన్నాను, ఈ స్థితి నుంచి బయట తప్పించేవాడు దేవుడు ఒక్కడే కనుక నేను ఆయన వైపు తిరగాలి అని ఎప్పుడు మనసులో అనుకుంటామో అప్పుడు మనలో పశ్చాత్తాపం మారుమనసు కలుగుద్ది. ఎవరైతే ఇటువంటి ప్రయత్నం చేయక ప్రతి విషయంలోనూ మా సొంత కృషి, ప్రతి విషయంలోనూ మా సొంత తలంపు, మా యొక్క శక్తి వల్ల, మా యొక్క పలుకుబడి వల్ల, మా యొక్క తెలివి వల్ల, మా యొక్క జ్ఞానం వల్ల మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం అంటూనే లోబిలోకి వెళుతూ ఉంటారు. మన సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని పరిష్కరించే వ్యక్తి దగ్గరికి మనం వెంటనే దృష్టి పెట్టినప్పుడు మన జీవితాల్లో ఒక మేలు జరుగుద్ది, దానివల్ల అనేక మందికి దారి కలుగుద్ది, అనేక మంది చక్కగా ఉండటానికి, భవిష్యత్తు జీవితంలో ఆశాజనకంగా జీవించడానికి మన దారి చూపించడం అవుతాం. కరోనా ఎంతమంది ప్రార్థన చేశారో, కరోనా సమయంలో ఎంతమంది ఇళ్ళ దగ్గరుండి, దేవాలయాలు కూడా వెళ్లకుండా ఇళ్ళ దగ్గరుండి ప్రార్థన చేశారో, ఈ రోజున వారందరూ ఎక్కువగా ప్రాణ నష్టం లేకుండా వారందరికీ క్షేమంగా ఉంటూ ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి దయ మనకు ప్రభువారు మనకిస్తారు. సమస్యలు ఉన్నప్పుడు కూడా అందరిని ఇంటి దగ్గర కూర్చోబెట్టి అందరిని క్షేమంగా పోషించినట్టు దేవుని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది. కనుక అటువంటి దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన మనసావాచ మీరు సంపూర్ణంగా విధేయత చూపించి ఎటువంటి సందేహం లేకుండా దేవుడు నా జీవితం గొప్ప కార్యం చేస్తాను ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తావో ఆ నమ్మకమే నిన్ను అనేక మందిని నీ దగ్గర చేర్చడానికి అవకాశం కలుగుతుంది. ఎస్తేరు జీవితం ఒక సాధారణమైన జీవితాన్ని కనిపించవచ్చు, కానీ అసాధారణమైన కార్యక్రమం చేసి తన జాతి నెలగొల్పి వారందరూ కాపలా ఉంచి వారందరూ ప్రొటెక్షన్గా ఒక రక్షకర్తగా నిలబడి వారి దేశం నుంచి రక్షించిన గొప్ప వైనం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి స్థానంలో దేవుడు నిన్ను కూడా పెట్టారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని భవిష్యత్తులో మంచి తలంపు వైపుకు, మంచి ఉద్దేశం వైపుకు
నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాల్సిన సందర్భం ఈ రోజున ఉంది. కనుక అటువంటి జీవితాన్ని కోరుకోవడానికి తండ్రి అయిన దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ కావుదల ఇప్పుడు ఎల్లప్పుడు నీకు నీ కుటుంబానికి మీ సంఘానికి తోడునే నడిపించకు సహాయం దయచేయను గాక. ఆమేన్.